ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎక్కడైనా ఏ పార్టీలోనైనా టికెట్లు దక్కని నాయకులు ఆ పార్టీలను వీడి బయటకు వెళ్తుంటారు. కానీ వైసీపీలో మాత్రం టికెట్లిస్తామని చెబుతున్నా పార్టీని వీడి వెళ్తున్నారు. వైసీపీలో బలమైన నేతలుగా పేరున్నవారు టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. టికెట్లు ఇవ్వని వారు కాదు, టికెట్లు ఖరారు చేసిన వారు కూడా వచ్చి చేరుతున్నారు. తిరుపతి ఎంపీ టికెట్ ఖరారైన సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం తనకు ఆ టికెట్ వద్దని చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఖరారైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ అధినేతకు దూరమయ్యారు. ఆయన కూడా టీడీపీలో చేరి ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక లావు కృష్ణదేవరాయలు సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఆయన ఎలా చూసినా బలమైన అభ్యర్థి. కానీ చంద్రబాబు, లోకేష్లను వైసీపీ భాషలు విమర్శించడం లేదని ఆయన విధేయతను ప్రశ్నించడంతో హట్టయ్యి బయటకు వెళ్లిపోయారు. ఆయన కూడా టీడీపీలో చేరబోతున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అనుచరగణముంది. ఆయన ఖచ్చితంగా పార్టీకి ప్లస్ అవుతారు. అందుకే గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఖరారు చేసిన సీఎం జగన్ వైవీ సుబ్బారెడ్డికి టికెట్ నిరాకరించి మరీ ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయనకు టికెట్ ఇచ్చేదే లేదని బయటకు పంపిస్తున్నారు. ఆయన కూడా టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. నిజానికి చంద్రబాబు ఇంకా చేరికల మిషన్ ప్రారంభించలేదు. చాలా మంది పార్టీలో పనిచేసుకోవడం ప్రారంభించారు. కానీ ఇంకా కండువాలు కప్పుకోలేదు. ప్రస్తుతం పొత్తులు, సీట్ల సర్దుబాటులో చాలా బిజీగా ఉన్నారు. తర్వాత చేరికల కార్యక్రమాలను పెట్టుకోనున్నారు. టికెట్లు ఖరారు చేయకపోయినా చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలైన చేరిక జాతర ముందు ముందు ఉంటుందని టీడీపీ వర్గాలంటున్నాయి. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వంటి నేతలు పార్టీలో చేరకపోయినా తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు గేట్లు ఎత్తేస్తే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.